करोना व्याधि పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని చెందుర్తి ప్రభుత్వ వైద్య అధికారి మాసూద్ అహ్మద్ అన్నారు. గురువారం చెందుర్తి మండల కేంద్రంలో 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ప్రతి ఒక్కరికి నెగిటివ్ గా రిపోర్ట్ వచ్చినట్లు వైద్యాధికారి తెలిపారు. అన్ని గ్రామాల్లోని అన్ని సంఘాల్లో కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మరియు 70 సంవత్సరాలకు పైబడిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. నమస్కారం. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలోని ఒక సంఘం మీటింగ్లో కరోనా నిర్ధారణ పరీక్షలు అనేవి నిర్వహించడం జరిగింది. సుమారు 47 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఏ ఒక్కరికి కూడా పాజిటివ్గా తేలలేదు. ఇదే విధంగా అన్ని గ్రామాలలోని అన్ని సంఘాలలో ఈ కరోనా పరీక్షలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుతున్నాను, దాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను. ఇది చలికాలం కాబట్టి ఈ కరోనా వైరస్ వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రమాదకరంగా కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడాను కనీస జాగ్రత్తలు పాటించండి, మాస్కులను ధరించాలి, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలి అండ్ భౌతిక దూరాన్ని పాటించాలి. ఈ మూడు సూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా 100% మనకు కరోనా సోకకుండా ఉంటుంది. అదేవిధంగా మనకు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో లేదా 70 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ కరోనా సోకితే చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను చెప్పిన జాగ్రత్తలన్నీ కూడా పాటిస్తూ ఒక ఆరోగ్యకర సమాజాన్ని ఏర్పాటు చేసే విధంగా అందరూ మెలగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.